బజార్ లోకి గాజులు బండి అయితే వచ్చిందండి పిల్లలకి చిన్న చిన్న సామాన్లు అయితే కొంటున్నాను అదే కావాలా ఏది టిచి పెద్దండి అంకుల్ ఏది ఇడిదిరు ఒకసారి హాయ్ చెప్పు బాయ్ ఇదిగోండి పిల్లలకైతే జల్లయ్యి క్లిప్లు హెయిర్ బ్యాండ్లు నేను ఒక చైన్ తీసుకున్నానా యాభై ఇరవై డెబ్బై ముప్పై సరే ఐదుకి ఐదు కేసులాగానే ఇదో ముగ్గురు ఆడపిల్లలు చూసేయి రేటు డెబ్బై ఎనభై పిల్లలకి ఆ పౌచులు కాడి అంకులు చూసి తొంభై రూపాయలు ఆ పౌచులు కాడి నాకు పిల్లలు స్కూల్కి వెళ్తాక అయ్యి పెన్సిల్ అవి పెట్టుకున్నాయి ఇవి పురుషులు ఇవి పురుషులు బారి అనుకుంటున్నా నేను అరే బండి అనే పేరే కదండి అన్నీ ఉండే ఇక్కడ ఐటమ్స్ ఇది లేదు అంటాకి లేదు పిల్లలకి చిన్న చిన్న రింగులు వెళ్ళే ఉంటున్నాయి వీటిలోనా ఇట్లా వచ్చి ఏలాడతాయి చిన్నవి పెద్దవి పెడితే బొక్కలు పెద్దవి అయిపోతున్నాయి అంకులు ఏదో తీసుకోరా అది ఇరవై రూపాయలుగా ఇదంతా అంకులు కాకి ముక్క బాటిల్ అయితే ఉన్నాయండి పిల్లలకి ఎటు స్కూల్లో తీసుకోవాలి కదా ముగ్గురికి మూడు బాటిల్ కొన్నాము సితార కూడా బాటిల్ కావాలంట బాటిల్ బ్యాగు పలక పెళ్ళి ఎవరిది వాయిచ్చు సరిగా మ్యూజిక్ రాడలా పా అవుతుంది పోతుంటే చూసే లెక్కలో లెక్కేసుకో మాకు ఎండెక్కింది ఇప్పుడు పాపం ఎండెక్కితే ఏమైంది రండి ఇంటి దగ్గర ఉండి సాయంత్రం వెళ్దరు ఇప్పుడు దెమ్మ వచ్చేసింది అసలు వచ్చింది అవును ఇరవై ముప్పై యాభై ఎనభై ఎనభై యాభై లేదు తక్కువలో నలభై ముప్పై నలభై డెబ్బై ఒక పది ఎనభై ఎనభై అని ఒక ముప్పై ఎనభై ముప్పై నూట పది ఈ ఒక అరవై నూట పది అరవై నూట డెబ్భై వేసుకో అయితే నా నేను ఇంక మొత్తం నేను నువ్వు నీకంటే ముందే నేను తక్కువ చేసేసి మళ్ళీ అట్టడితే సరేలే పద్దకి ఇట్లా యాభై వేస్తా అసలు లేడు విజయవాడ వెళ్ళాడు నేను వీళ్ళందరూ నువ్వు ఇటు వస్తున్నావు అసలు నాకు తెలియదు బండి ఎవరో కావాలనుకుంటున్నా నేను అంటే అయ్యా అంకుల్ చేతిలోకి వచ్చినాయి కరెక్ట్గా ఇదిగోండి మొత్తానికైతే బిల్లు నేను 200 చేశాను టోటల్కి గాజులు కూడా తెచ్చుకున్నాను చేతికి పాప మన అంకులు అయితే తగ్గించిచ్చాడు మళ్ళీ పిల్లలకి దండలు కూడా తీసుకున్నాను గాజులు దండలు హెయిర్ బ్యాండ్లు అంటే మన సితార అచ్చం అబ్బాయి కదండి ఇట్లాంటివి పెట్టుకోడు అందుకని జడపూలు ఇది నేను మెల్ల వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను ఈ చైన్ ఒకటి కొనుక్కున్నానండి నేను చైన్ అను గాజులు పిల్లలు స్కూల్కి వెళ్తాక బాటిల్ కావాలి కదా అందుకని ముగ్గురికి మూడు బాటిల్ తీసుకున్నాం మళ్ళీ ఒకే కలర్ అయితే కొట్టుకుంటారు కదని అదే కాకుండా నిన్నైతే అండి నేను నా ఇంటికలు ఉంటే ఆ ఇంటికలు ఇచ్చి ఈ పనిముట్టు అయితే కొన్నానండి రెండు క్లిప్లను క్లిప్పు ఇవన్నీ ఇంటికలుగా కొన్నానండి నేను నిన్న చట్టి బాగుంది
దీంట్లో అన్నమైన కూర అయినా ఏదైనా వండుకోవచ్చు. ఇవన్నీ అయితే కొన్నాను కదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్టుందో చూడాలి. అనిలే తెలియకుండా 200 అయితే నేను వాడేశాను. అంటే నిన్న ఫంక్షన్ అయితే నిన్న చుట్టాలు వచ్చారు కదండి, పిల్లలు కొనుక్కోమని 100 రూపాయలు చేతిలో అయితే పెట్టారు. ఆ 100 రూపాయలను అనిల్ నా దగ్గర 100 రూపాయలు పెట్టేళ్ళాడు. ఆ 100 ఇవన్న కలిపి నేను పిల్లలకి అయితే కొనేసాను. వచ్చిన తర్వాత అనిల్ గారి రియాక్షన్ కాడ అట్టుండేదో చూడాలి. నాకైతే పనులు ఉన్నాయండి, నేను పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా పని చేసుకుని వచ్చేసేతాను. ఆహ్లాదుంది ఏందమ్మా ఇట్రా ఆడ కాస్తున్నా ఆడకే సరిగ్గా కనపడతా. ఇప్పుడు తీసుకెళ్తా. ఏంటి బాటిల్ ఆడేరా? మనీ కాదా అయ్యి? అయ్యి కృప అంటే ఇంట్లో పెట్టమంటే పెట్టా. నేను ఎప్పుడు కొన్నానమ్మా? నేను ఇంటి దగ్గర ఇప్పుడు ఒక పని చేసుకుని అటు కూర్చున్నాను ఆనందిని. బోర్లలో ఎప్పుడు వచ్చారు? ఒత్తిడి వచ్చారు. టీచర్ గాజులు తీసుకున్నాయి బాటిల్ కూడా ఆడ నంది కూడా అడుగుతున్నాడని వచ్చి నాకు ఇచ్చింది అక్క నీ దగ్గర అటు పెడితే సాయంత్రం ఎత్తుకెళ్తాను నేను. నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యే? డబ్బులు ఎక్కడ నా దగ్గర చెప్పు. సరే చేస్తాను, నేను కొన్నాను నా దగ్గర డబ్బులు ఎక్కడ చెప్పు. నా నంత ఇచ్చాడు నాకు, నా డబ్బులు ఇచ్చాడు. ఏందమ్మా ఇట్లా? ఏంది అమ్మమ్మ ఏ అమ్మమ్మ ఇచ్చింది? కింద పడిపోతే నానా మళ్ళా దా దగ్గరికి వెళ్ళిపోతే. ఇట్రా 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 ఆరెంజా. డబ్బులు ఎక్కడయ్యే? అట్ట కాదు నానా. ఏమన్నా మిల్కీ మిల్కీ ఏమన్నా పీపీ బళ్ళో వండేకొండి. ఏం పీపీ అంటే? తోరా గాజులు వేసుకున్నారా? బాగున్నాయి గాజులు. నీ అమ్మా వదిన ఎవరు నీకు? బాగున్నాయా? మ్యాగ్ వేసుకో, గాజులు వేసుకున్నానా? ఏ ముగ్గురు చేత ముందు చేపండి. సరిగ్గా కనపడతా ముగ్గురు. ఏమి టీచరా? ఇయ్యే కొనుక్కుందా? టీచర్ కొనుక్కున్నారు అనాలి. సరేనా? భజంత్రీలు భజంత్రీలు మోగచ్చండి. ఏం చేయమని చెప్పారు? అయ్యేంటి మరి అబ్బో తేడా తెలిసిందా? మరి ఏం చేయాలి నువ్వు? ఇదిగో అమృత బుడ్డీలు కాదు ఇట్రా. ఏం చేయాలి ఇప్పుడు ఆ పలకతో? నువ్వు ఆడుకోవాలా? చెప్పు ఏం చేయాలి ప్రాట్ని? అది బల్బ్ నాన్ తెస్తాడు కానీ ఏం చేయాలి ఇప్పుడు వాటిని ఎట్ట తెద్దాలి? అదేందన్నా? ఈ వీడియో అయితే 2 నెలల క్రితం జరిగిందండి. చెప్పాను కదా అనిల్ వాడు ఏం అనలేదన్నమాట వచ్చిన తర్వాత. ఏమంటాడు అనిల్ పిల్లలకి తీసుకున్న దానికి? అంటే డబ్బులు తెలియకుండా ఖర్చు పెట్టాను కదా, ఏం చేసాను అని అడగతాడు అనుకున్నాను. అడగలేదన్నమాట. చాలామంది మళ్ళీ పిల్లల్ని చూపించలేదని అడుగుతున్నారు.
అందుకని ఈ వీడియోలో కొంచెంసేపు కనపడ్డారు కదా పిల్లలు, అందుకే ఈ వీడియో అయితే పెట్టామన్నమాట. ఎందుకు పెట్టామంటే ఈ వీడియో నేను క్లైమాక్స్ అయితే చెప్పలేదు, నైట్ అయిపోయింది ఇక మర్చిపోయాను అనమాట, అందుకని ఇప్పుడు చదువుతున్నాను అనమాట. మరి వీడియో ఎలా అనిపించిందో మరి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నేను కూడా బాయ్.